కిట్ ఉద్యమ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సేవ్ ఇండియా దినముగా జిల్లా మండల కేంద్రంలో ఆగస్టు 9న నిరసన కార్యక్రమాలకు సిఐహెచ్ఓ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. సందర్భంగా సిఐహెచ్ఓ జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలన్నారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐహెచ్ఓ జిల్లా కమిటీ టి తిరుపతిరావు ఎం సూర్యనారాయణ ఎస్ వెంకట్రావు బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ అనుకున్న లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్పొరేట్ అనుకున్న లేబర్ కోడ్ రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ఆగస్టు 9వ తేదీన సేవ్ ఇండియా జయప్రదం చేయండి. ఆగస్టు 9వ తేదీన కార్మిక సంఘాలు రైతు వ్యాపార కార్మిక సంఘాలు కలిసి సేవ్ ఇండియా కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపిచ్చిని భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. అలాగే రైతాంగాన్ని మొత్తాన్ని దివాళా చేయించే విధంగా వ్యాపార ఉత్పత్తుల ధరలు పెరిగే విధంగా కార్పొరేట్ శక్తులకు వ్యాపార రంగం మొత్తాన్ని అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యాపార చట్టాలు ఉపయోగపడతాయి. ఈ దేశంలో రైతాంగం ఎప్పుడు లేనట్లుగా 8 నెలలకు పైగా పోరాటం చేస్తున్నా గానీ కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ సాచివేత ధోరణి ప్రదర్శిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గత 70 ఏళ్లుగా నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా అమ్మేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ప్రాణత్యాగాలు చేసి నిర్మించుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా అమ్మేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.